గౌరవనీయులు బట్ విక్రమార్ గారు మరి రాత్రి దాదాపు పది పది పదిన్నర దాకా ఇక్కడే ఉన్నాం రాత్రే అన్నారు వారు మాకు రేపటికి ప్రిపేర్ కావాలంటే కొద్దిగా మాకు టైం కావాలి కొద్దిగా మాకు కూడా అలసిపోయి ఉన్నాము అన్నారు అలసటలోనే బడలికలోనే పాపం వారు తనను తానే కాంట్రడిక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఏమో ఏమన్నారు సార్ ప్రోగ్రాంలు పెట్టారు నిధులు ఇవ్వలేదు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్గా అర సెకండ్ తర్వాత మళ్ళీ నిధులకు బిల్లులు రావడం లేదు అంటారు నిధులు ఇవ్వకపోతే మరి బిల్లుల ప్రశ్న ఎక్కడి నుంచి వస్తా సార్ నిధులు ఇవ్వలేదని వారే మాట్లాడతారు బిల్లులు రావడం లేదు ఆయనే మాట్లాడతాడు రెండోది ఏమన్నా వినండి 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 రెండోది ఏమంటారు సార్ అసలు ఏమీ పని జరగలేదు నా పాదయాత్రలో చూసినా ఏమీ జరగలేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు వైకుంఠ ధామాలకు హరితహారాలకు నర్సరీలకు డంప్ యార్డ్లకు అన్నిటికీ ల్యాండ్ అన్ని ల్యాండ్స్ గుంజుకున్నారని ఆయనే చెప్తాడు సార్ ఏదో కాంట్రాక్ట్ చేసుకోకండి మీది మీరే కాదు కాదు మీరు అలసిపోయినట్టున్నారు బట్టిగారు బాగా పాదయాత్ర చేసి బాగా అలసిపోయినట్టున్నారు మీరు కొద్దిగా ఆలోచించి కాదు మీరు వేరే మెంబర్లకు అవకాశం ఇవ్వండి మా సీతక్క చక్కగా మాట్లాడుతుంది అవకాశం ఇవ్వండి మీరు బాగా అలసిపోయినట్టున్నారు మీది మీరే ఒక సెకండ్లో నిధులు ఇవ్వలేదంటారు నెక్స్ట్ ఏమో నిధులు విడుదల కావడం లేదంటారు చేసిన పనులకు బిల్లు అంటారు ఒకసారి ఏమో అసలు ఏం పని జరగలేదు అంటారు ఇంకోసారి ఏమో ఇన్ని పనులకు భూములు గుంజుకుంటున్నారంటారు మీది మీరు కరెక్ట్గా ఏదో క్లారిటీకి రండి ఇప్పుడు మీ పార్టీలో క్లారిటీ లేదు మీకు క్లారిటీ లేదు ఫ్రస్ట్రేషన్ మీరు ఇక్కడ తీసి ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీభవన్లో గోతులు తవ్వుతున్నారు వెనకాల మీ బాధమేమి అర్థం చేసుకోగలుగుతాం బట్టి గారు మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం కానీ ఇంత కన్ఫ్యూజన్ పనికిరాదు మనిషికి ఇంత కన్ఫ్యూజనా మీ మీరు ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి ఈ ప్రభుత్వం పని చేస్తోంది వైకుంఠ ధామాలు కట్టింది హరిత వనాలు కట్టింది హరిత హారాలు చేస్తున్నది ఇంటింటికి నల్లా నీళ్ళు రైతు వేదికలు కట్టింది శబాషన్ అయితే లేదా ఏమీ జరగలేదు అని అట్లన్న చెప్పండి మీది మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఇంకొన్ని కన్ఫ్యూజ్ చేయబాకండి విజ్ఞప్తి